సో దట్స్ వాట్ ఈ సేయింగ్. ఈ కథ ఇదే కథ అంటున్నాడండి. సో నేను ఇప్పుడు ఏం చెప్పను, అదే కనీసం మీరు చెప్పండి నాకు. అండ్ కొందరు అండ్ వన్ మోర్ సిన్సియర్ రిక్వెస్ట్, ఆయన అంటున్నాడు కాల్ రికార్డ్ కూడా నా దగ్గర ఉంది, కోడెక్టర్ తో మాట్లాడాను, సేమ్ కథ ఇది అని చెప్పన్నాడు. చెప్పండి, చెప్పమనండి. కాదండి కాదండి, అంత హాస్యాస్పదం అంటే అసలు ఆ కథ, నేను కథ ఇట్లా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మైత్రి వాళ్ళు వచ్చి నాకు కథ చెప్తే కాదండి, నేను తీసే సినిమాకి నా సినిమాకు ఉన్న బడ్జెట్స్కి ఒక ఎవరో ఆస్పైరింగ్ డైరెక్టర్ ఒక కథ చేసుకున్నాడంటే నేను అతను పిలిచి బాబుకి కథ బాగుంది అని నేను డబ్బులు ఇవ్వలేని పొజిషన్లో ఉన్నానండి, నా సినిమాకి అంత బడ్జెట్ లేదా, ఓకే సరే. సో అతను ఏమనుకున్నాడు, సరే క్యారెక్టర్ అసాసినేట్ చేసి శివగారు అయినా సరే తెలివి కూడా దుబ్బేశారు, కాపీ చేస్తారు ఆయన అని మాట్లాడుతున్నారు. నేను అసలు ఆ కథ అది కాదంటే ఇదే కథ అంటాడండి. కెన్ యూ ప్లీజ్ క్లారిఫై, కొన్ని మీరు చెప్పండి. ఏసండి, ఆ క్లారిటీ తీసుకుందాం. నా దగ్గర కాల్ రికార్డ్ ఉందని కూడా ఇందాక మాట్లాడుతున్నప్పుడు రాజేష్ గారు అన్నారు. రాజేష్ గారు మీరు అన్నట్లు అంటే నేను కో డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్తో మాట్లాడాను, నా దగ్గర ఆయన సేమ్ చెప్పారు, నా దగ్గర కాల్ రికార్డ్స్ ఉన్నాయని అని అన్నారు. సో మీరు ఆ కాల్ రికార్డ్ని ఏమైనా ఇవ్వగలరా? బై దట్ తీసుకోమంటున్నానండి, నేను అంటున్న కాల్ రికార్డ్ వస్తుంది కదండి, తీసుకొని కావాలంటే నేను చెప్పింది అబద్ధం అయితే నేను క్షమాపణ చెప్పి వెళ్ళిపోతాను సార్ అని చెప్పాను. రాజేష్ గారు, కెన్ యూ సెండ్ టు అస్ దట్ కాల్ రికార్డ్ ని మీరు మాకు పంపించగలరా? కాల్ రికార్డ్ నాకు ఇవ్వరు కదండి, వేరే వాళ్ళ నంబర్ నే జనరల్. సో రికార్డ్ చేయలేదు మీరు? ఇస్తారా కాల్ రికార్డ్? క్లారిఫికేషన్ వన్స్ ఫర్ ఆల్ అండి. జ్యోతి గారు చెప్పండి. శివ గారు, సో రైటర్ అసోసియేషన్ లో వాళ్ళు అతనికి న్యాయం చేయలేదని నమ్మారు, డైరెక్టర్ అసోసియేషన్ లో న్యాయం చేయలేదని నమ్మారు, మైత్రి న్యాయం చేయలేదు, నేను న్యాయం చేయలేదు, నో వన్. సో అతను ఏంటి, సో ఇప్పుడు మీడియాకి వచ్చి ఒక ఫాల్స్ అలిగేషన్ చేశారు. సో నేను ఎవ్రీడే ఇప్పుడు ఆయన వేరే ఛానల్కి వెళ్తారు. అగైన్ ఐ షుడ్ ఐ క్లారిఫై ఆర్ ఈస్ దిస్ సఫిషియంట్ వన్స్ ఫర్ ఆల్, బికాస్ ఐ హావ్ గాట్ థింగ్స్ టు డూ. Yes, yes, of course, sir. అండ్ రెండు, నేను పోనీ అండ్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ది మీడియా, యు కెన్ రిపోర్ట్ ఫలానా వాళ్ళు అలిగేషన్ ఇదని, బట్ యు కాంట్ కన్క్లూడ్ అండి టు ఎవ్రీవన్. నేను నాట్ మీడియా ఏది కన్క్లూడ్ చేయలేదు డెఫినెట్ గా, అంటే దిస్ ఇష్యూ వాస్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ సో లాంగ్, సో దట్స్ ఇట్. కొందరు దే ఆర్ ట్రైయింగ్ టు కన్క్లూడ్ అండి. ఓకే, రెండు, ఇప్పుడు ఆయన సో నేను అసలు ఈ కథ కాదు అని అంటే మీకు కూడా తెలియదు, చిరంజీవి గారికి కూడా తెలియదు, కానీ మీరు ఈ సినిమాని తీస్తున్నారు అని అన్నారు ఆయన. సో నేను ఇప్పుడు డిఫమేషన్ కేసు కోర్టుకి, నేను కోర్టుకి వెళ్ళి నేను ఇంకా ఇష్యూని బిగ్గర్ డొమైన్ లోకి తీసుకెళ్తున్నా, ఆయన ప్రాబ్లమ్ తీసుకెళ్తున్నా, నేను కోర్టుకి వెళ్తే నేను వెళ్ళొచ్చా లేదా అది కూడా తప్పేనా? ఇప్పుడు ఆయన కోర్టుకి వెళ్తా అంటే నేను భయపడాలి, కానీ మీరే సో ఆయన ఎవరిని పెట్టి నేను వెళ్ళి ఫలానా ఆయన ఇలా అంటున్నారని అని నేను ఇంకా ఇష్యూ పెద్ద చేస్తా? ఈజీ ఓకే రాజేష్ గారు, ఓకేనా మీకు? ఇష్యూని నేను ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్తానండి. నేను కోర్టులో వేసి ఫలానా వ్యక్తి ఆయన కథ నాకంటే ముందు రిజిస్టర్ చేసుకున్నారంట, ఆ కథని నేను కాపీ చేసి చేస్తున్నాను అని చెప్పి ఫలానా ఎలిగేషన్ ఇస్తే నేను కోర్టులో వేస్తానండి. కోర్టు నేను తీసుకెళ్తా, ఐ విల్ మ్యాగ్నిఫై ద ఇష్యూ. రాజేష్ గారు, వి గెట్ ఎ సొల్యూషన్ బై దిస్. పర్లేదండి, నేను నా కథ కోసం నేను లోపల జైల్లో వేసినా కూర్చుంటానండి, అక్కడ కూర్చొని ఇంకో కథ రాసుకుంటాను, ఏం పర్లేదు. కథ కాదు అదే అంటున్నానండి, నేను నేను మీ కథ కాదంటున్నా. సరే అది పెట్టండి సార్. అయితే ఇప్పుడు మీరు ఏం చేసుకున్నా ఏం చేయాలనుకున్నా ఓకే సార్, నా కథ కోసం నేను చచ్చిపోవటానికైనా రెడీ సార్.
అనిపిస్తే మా ఫ్యామిలీ సినిమా ఫ్యామిలీలో ఒక మెంబర్ అనిపిస్తే ఏదన్నా నేను అడిగే దాంట్లో న్యాయం ఉంటే మీరు ఆలోచించండి సార్. నేను మీరు ఏం తెలియజేస్తున్నా నేను అరగంటగా మాట్లాడనారు సార్. నేను ఆ కథ కాదని నేను మీకు వివరించుకుంటే మీరు నవ్వుతూ ఇదే కథ అంటున్నారండి. ఐ అండర్స్టాండింగ్ ద పాయింట్. నేను మీరు ఈ కథ ఇస్తున్నారండి ఆచార్య అని అన్నారు మీరు. నేను ఆ కథ కాదు అంటున్నా. మీరు నవ్వుతూ కాదండి అదే తీస్తున్నారని అన్నారు. అదే సార్ నేను కూడా హ్యాపీ సార్. కాదు 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 మీరు మీ కథ వెళ్ళి మీరు ప్రయత్నం చేసుకోండి డెఫినెట్ గా సక్సెస్ఫుల్ సినిమా తీయండి. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను సార్. మీడియా ఎవిడెన్స్ తోటే కాదు సార్, మీ కో డైరెక్టర్ గారి తోటి ఆయన తోటి మాట్లాడి కన్ఫర్మ్ చేస్తున్నారు రాజేష్ గారు. ఆన్ రికార్డ్ చెప్తుంటే నా భవిష్యత్తు అంధకారం అయిపోతానే ఏ ధైర్యం లేకుండా ఎలా వస్తాను సార్? మీరు ఒక లెజెండరీ డైరెక్టర్ ప్రజెంట్ చిరంజీవి గారు మెగాస్టార్ గారు మేము చిన్నప్పటి నుంచి ఆయన ఫ్యాన్స్ ఎట్లా వస్తాను సార్? ఒక్కసారి ఆలోచించండి సార్. కొంచెం పాజిటివ్ మీరు ఆలోచించారు ఎలా వచ్చారు నేను చెప్తున్నా. నేను మీకు ఆన్సర్ చెప్తున్నా సార్. కలెక్షన్ తీసి పెట్టాను కో డైరెక్టర్ గారు కన్ఫర్మేషన్ ఉంది సార్. కో డైరెక్టర్ ఎవడండి? నేను కథ రాసిన అది కాదని చెప్తుంటే ఆన్ రికార్డ్ సార్. మీ సినిమాకి కో డైరెక్టర్ చేసే వ్యక్తి కథ లేకుండా ఎలా ఉంటుంది? అనలేదు అతను అనలేదు స్వామి. అతను అనే అవకాశం లేదు ఎందుకంటే అసలు ఆ కథ కాదంటే పొద్దున తెలియదండి. నాలుగు నెలలు భగవద్గీత సాక్షిగా చెప్తున్నాను సార్. ఆయన నాకు చెప్పినాకే నేను అందరి దగ్గరికి వెళ్ళాను సార్, కలిశాను సార్. తర్వాత చాలా రోజులు ఆలోచించి సార్ పెద్దవాళ్ళని మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి గుజ్జానన్ను కలిసి అన్నా న్యాయం చేయన్నా అని అడిగాను సార్. అదంతా నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ గా ఉంది సార్. నేను అబద్ధం చెప్పను సార్. భగవద్గీత సాక్షిగా చెప్తున్నాను సార్. ఇప్పుడు అసలు డిస్ప్యూట్ ఎప్పుడంటేనండి మీరు కట్ చెప్పి నేను కట్ చెప్పి సిమిలర్ థాట్ నాకు ఇంకో రకంగా వచ్చిందంటే వెరీ సార్ డిస్ప్యూట్. హలో సార్, ఇప్పుడు మీరు కట్ చెప్పారు నేను కూడా సేమ్ కట్ తీస్తూ నేను ఒప్పేసుకొని నాకు ఇది ఇంకో రకంగా ఆలోచన వచ్చింది అని అన్న డిస్ప్యూట్ అండి. అది డిబేటబుల్. నేను కథ చెప్పాను, అది మీరు డిస్కస్ చేసుకున్నారు, అది మీకు బాగా కనెక్ట్ అయింది. రాజేష్ గారు అంటే కొరటాల శివ గారు చేస్తున్న ఆచార్య సినిమా కథ మీదే అని చెప్పడానికి ఆయన కాదు అంటున్నారు, మీదే అని చెప్పడానికి ప్రూఫ్స్ ఏంటి అనేది ఆయన క్వశ్చన్. కాదండి, హౌ డేర్ సినిమాకి పనిచే కో డైరెక్టర్ పనిచేసే కో డైరెక్టర్ గారితో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్నాకే వచ్చాను రోడ్డు మీద అంటున్నాను అండి. చెప్పలేదు అంటున్నారండి ఓపెన్ గా బుద్ధి తిరుగుతున్నారు ఆయన నన్ను. నేను చెప్తానండి బుద్ధి ఉందని సార్. కాదండి, పైగా ఆయన నా మనిషి, తప్పు చేసినా చెప్తారండి. కామన్ సెన్స్ అండి. మై మ్యాన్, పనిచేసే మనిషి, నాకు కావాల్సిన మనిషి. అసలు ఒకవేళ నేను నిజంగా తప్పు చేసినా సార్ చెప్తారండి? అసలు అలాంటిది ఆయనే చెప్పాడు. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా. అసలు అది కాదు స్వామి అంటే అదే అంటామండి. కొరటాల శివ గారు అంటే ఎందుకండి? అంటే మీరు బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పచ్చు. శ్రీమంతుడు విషయంలో కూడా ఇలాగే జరిగింది ఒకసారి. ఈ కథ నాది అని చెప్పి మరి కొంతమంది అప్పుడు కూడా ఇలా పెద్ద గొడవ అయింది. ఏమైంది మేడం మీకు చెప్పరా? చెప్పండి. అవలా and I am going to defame you. శరత్ చంద్ర గారిది కథ. అవును, నాకు నచ్చింది స్వామి ఐడియా, మూల కథ నచ్చింది.
ఆయన ఒప్పుకుంటున్నారని అంటే కథ నేను మూల కథ తీసుకున్నాను పాయింట్ తీసుకున్నాను చాలా ఇష్టమైన డైరెక్టర్ అండి నేను డైరెక్టర్ గా బేస్లెస్ గా ఏమి బ్లేమ్ చేస్తున్నారు కాదండి మీరు ఎవ్రీ పాయింట్ బ్లేమ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి మీద మేము కథ రాసుకున్నాం అండ్ రైటర్స్ అసలు నా దాకా కూడా రాలా ఓకే 10 మంది ముఖ్యమంత్రి మీద కథ రాసుకున్నారండి ఆఫ్ కోర్స్ ఓకే ఇలాంటి కథలు చాలా వస్తాయి యా ఓకే కథ కాదండి ముఖ్యమంత్రి మీద కథ రాసుకున్నారంట ఓకే ఓకే ముఖ్యమంత్రి మీద కథని రాజేష్ గారు కొరటాల శివ గారు క్లారిటీ ఇస్తున్నారు ఆ విషయం మీద సో మనం అది ఒకసారి విందాం కొరటాల శివ గారు ఏం చెప్తారో విందాం ఇప్పుడు రేపొద్దున కాదండి ఇప్పుడు నేను రేపొద్దున ఒక సోషల్ ఇష్యూ ఇప్పుడు ఫ్లెక్స్ మీద సినిమా తీస్తా సో ఫ్లెక్స్ మీద ఆయన కథ రాసుకుంటారు వాళ్ళు వెళ్ళి సో కేసేస్తారు కేసేస్తే అయిపోయినట్టేనా ఎవ్రీ ఫిల్మ్ ఇన్ ది ఇండస్ట్రీ అండి నేను నిన్న ఎంక్వైరీ చేశాను ఎవ్రీ బిగ్ ఫిల్మ్ ఇన్ ది ఇండస్ట్రీ మీద కేసులు ఉన్నాయి ఎవ్రీ బిగ్ ఫిల్మ్ yes every big film endukantaru because endukante idea ippudu mukhyamantri me cinema lekapothe flex me cinema ledhu kashmir me cinema emmadu kashmir me ikkada katha raaskuntaru nenu kuda kashmir me katha raaskunnanu athudu kashmir me katha raaskunnadu case aitame kadandi ke dirga end enti ఎవ్రీవన్ విల్ కమ్ నిన్న ఏ కాంబ్రేడ్స్ క్వెస్ట్ ఫర్ ధర్మ అనగానే ఒక ఆయన మా టీమ్ కు ఫోన్ చేసి నేను కాంబ్రేడ్ మీద కథ రాసుకున్నాను నాకు క్లారిటీ కావాలి అన్నారండి నేను ఇప్పుడు అతను కూడా పిలిచి కథ చెప్పంటారా సో వెన్ ఇస్ దిస్ గోయింగ్ టు ఎండ్ ఆయనకి ఏం కావాలి నేను ఓపెన్ గా చెప్తున్నా ఆయన కథ నాది కాదంటే ఇదే అంటే కెన్ యూ ప్లీజ్ మీరు ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది చెప్పండి జ్యోతి గారు అదేనండి అంటే ఐ ఫీల్ దట్ అంటే ఏది లేదు నా దగ్గర వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయంటారు మళ్ళీ చేయలేదంటారు సోషల్ మీడియా బేస్ చేసుకొని మాట్లాడుతున్నాను అని అంటారు బట్ ఫ్యాన్స్ అందరూ కూడా డెఫినెట్ గా ఒక పోస్ట్ రిలీజ్ అవ్వగానే మా ఎక్స్పెక్టేషన్స్ అందరి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉంటాయి ఆన్ దట్ బేసిస్ మాట్లాడడం అనేది నాకు కూడా తెలియలేదు అదంతా అబ్సల్యూట్లీ బుల్షిట్ అండి నేను ఎంత ధైర్యం ఉండాలంటే ఆ మనిషికి నేను ఒక చిరంజీవి గారితో సినిమా తీస్తూ వాళ్ళు కూడా దిస్ ఇస్ ఆన్ రికార్డ్ ఒక సినిమా తీస్తూ నేను ఆ సినిమా కథ నేను ఓపెన్ గా చెప్తున్నాను నేను అతను అనుకున్న కథ కాదని దిస్ ఆన్ రికార్డ్ ఎవ్రీవన్ ఈస్ వాచింగ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ బయట చిరంజీవి గారు అందరికి తెలుస్తుంది కదా ఈ వార్త నేను ఇలా అన్నానని కాదండి మీకు తెలియట్లా మీరు ఇదే కథ అంటున్నారండి ఆయన హౌ ఫూలిష్ హౌ ఆరోగెంట్ కొరటాల శివ గారు అంటే మీరు అన్నారు ఇందాక పెద్ద సినిమాల మీద ఏదో ఒక కమెంట్స్ లేకపోతే స్టోరీ నాదేనో లేకపోతే ఏదో చెప్పడం వల్ల అంటే బై దట్ దే విల్ గెట్ అ ఫేమ్ ఆర్ దే విల్ బి ఇన్ అ న్యూస్ అనే ఫీలింగ్ లో ఇలా చేస్తున్నారని అంటారా లేకపోతే సీ అండి నే సీ ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీవన్ సీ కొందరు సెన్సేషనలిజం కి బాగా అలవాటు పడి ఉండొచ్చు నేను ఇన్నేళ్ల నుంచి ఎవరికి తెలియలేదు ఈ ఒక ఇష్యూ తెలిసిపోతాను ఓవర్ ది నైట్ కొందరికి రియల్ పెయిన్ అయ్యి ఉండొచ్చు కొందరికి తెలియక ఏమో సేమ్ కథ ఏమైనా ఉందేమో ఒకసారి క్రాస్ చేస్తున్నా అని చెప్పి కొందరు వేయచ్చు సో ఇట్స్ అవర్ డ్యూటీ ఒకవేళ నిజంగా వాళ్ళకి ఆయన చాలా ఎమోషనల్ గా నిన్న ఆయన కష్టపడి రాసుకున్నారు లైఫ్ అండ్ డెత్ సమస్య అన్నారు ఆ కథ ఆయనదే ఆ కథ ఆయన చేసుకోవచ్చు ఎవరికైనా చెప్పుకోవచ్చు ఒక సక్సెస్ఫుల్ సినిమా తీయచ్చు ఆ కథ నాది కాదు స్వామి అంటే కెన్ ఇదే కథ మీరు తీస్తుంది అని అంటున్నారండి దీనికి ఫర్దర్ గా డిస్కషన్ ఏంటి
సార్, గురటల్ శివ గారు అంటే ఈ ఇష్యూ మీరు చాలా క్లియర్ గా చెప్తున్నారు, కథనాదే, నాకు ఆ కథతో సంబంధం లేదు, ఆయన కథ తీసుకోవచ్చని చెప్పి చెప్తున్నారు. బట్ శ్రీమంతుడు విషయంలో కూడా అప్పుడు కూడా ఎందుకు అంటే, ఇప్పుడు మీరు చెప్పేశారు చాలా క్లియర్ గా, అది నేను తన మూల కథ తీసుకున్నాను అనే విషయం చెప్పారు. బట్ ఆన్ ద టైమ్ కొన్ని మంత్స్ వరకు ఇష్యూ నడుస్తూనే వచ్చింది, గొడవ గొడవ అయింది, రచ్చ ఈ కథ నాదే అని చెప్పి మీడియా అంతా. సో అప్పుడు వై డోంట్ యూ కమ్ అప్ అండ్ టెల్ దట్ లైక్ దిస్, ఐ మీన్ ఇప్పుడు చెప్పినట్టుగా. మేడం, శ్రీమంతుడి మీద కెన్ యు నో, అది ఆన్ రికార్డ్ కోర్టులోనే 10 కేసులు ఉన్నాయి, నాట్ వన్. ఓకే, నేను ఎవరిది కాపీ చేశా? తప్పండి, అది తప్పు. డిస్కనెక్ట్, డోంట్ ట్రై టు మిస్లీడ్ ది ఇష్యూ. సీ, వెన్ వి ఆర్ టాకింగ్ ఆన్ ఇష్యూ, ఐ గేవ్ ఎ క్లారిఫికేషన్. తప్పది, తప్పు, యు ఆర్ టాకింగ్ రాంగ్. కొరటాల శివ గారు ఆ మాట అనలేదు, నేను అడిగాను అంటే ఆన్ వాట్ బేసిస్ పెద్ద సినిమాల మీద కమెంట్ చేస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నారు అని. అలా మెన్షన్ చేశారు, చెప్తున్నా నేను, అలా ఎప్పుడు రాలేదు సార్, ఎప్పుడు ఏ మీడియాకి రాలేదు, ఏ కాంట్రవర్సీ నేను దయచేసి కొంచెం అర్థం చేసుకోండి, ఎందుకంటే బాగా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నా నేను, అదే వాటి మీద ఉంటాను స్టాండ్ అయ్యి. కాదు కాదు, ఇప్పుడు ఇప్పుడు ఏం కావాలి, నేను మీ కథ ఇదే ఒప్పేసుకోవాలా సార్? సార్, మరీ అంత దారుణంగా నేను ఎలా అడుగుతాను సార్? అట్లా మరీ అట్లా మాట్లాడండి సార్, నేను మరీ జైళ్ళు కాదు సార్, చిన్నపిల్లాన్ని కాదు. మీరేమన్నారు? నేను పి గోపాల్ గారి దగ్గర, కే భాగ్యరాజ గారి దగ్గర, వాళ్ళు కూడా లెజెండ్స్ తో వర్క్ చేశారు సార్, నేను అంత మాట్లాడాను సార్. అదండి, మరి మీరేమంటున్నారు సార్? సార్, నేను 9 మంది డైరెక్టర్స్ తో వర్క్ చేశాను సార్, నేను ఎప్పుడు కూడా మీ సినిమా మీరంటే పిచ్చి సార్, నాకు కూడా మొన్నటి ఫస్ట్ సినిమా నుంచి కూడా ఈవెన్ చాలా ఇష్టం, నేను అన్ని ఆలోచించుకొని అన్ని కన్ఫర్మ్ చేసుకున్నాకే రోడ్ ఎక్కాల్సి వచ్చింది సార్. అన్ని చోట్లకి తిరిగి దారులు ఎవరో నా కథ రాస్తే ఆ కథ ఇది తప్పండి నా. వాళ్ళు తప్పు కథ రాశారు, రాశారండి, నా కథ అది కాదు స్వామి. నా దగ్గర అయితే నాదే అన్న దానికి కలెక్షన్స్ చాలా ఉన్నాయి సార్, ఎలా వెళ్ళిందనే దానికి కూడా కలెక్షన్స్ చాలా ఉన్నాయి. వాళ్ళు ఎవరు రాయడానికి, ఎవరు రాస్తారు రోడ్ల మీద మీద ఎవరు లోదా వస్తుంది? రైట్, శరత్చంద్ర గారు కూడా జాయిన్ అయ్యారండి. శరత్చంద్ర గారు ప్లీజ్ ప్లీజ్ అండి, నేను అనుకోని డిస్కనెక్ట్ అండి. నో నో, కొరటాల శివ గారు అంటే మీరు క్లారిటీ, మీరే ఇంతకు ముందు అన్నారు మీడియా కన్క్లూడ్ చేస్తున్నాయి కొన్ని వెబ్సైట్స్ అని. ఫైనల్లీ సార్, యా అంటే మీరే చెప్పారు కన్క్లూడ్ చేస్తుంది అని. వై డోంట్ యూ గివ్ ఏ క్లారిటీ అన్నట్టు మీరు ఇచ్చారు. నేను మీకు ఒక ముఖ చెప్తున్నాను, ఐఎమ్ హియర్ టు క్లారిఫై ఆన్ ఆచార్య ఇష్యూ. ఓకే, ఆచార్య కథ 2 ఏళ్ళ నుంచి చిరంజీవి గారితో రైట్ ఫ్రమ్ స్క్రాచ్ ట్రావెల్ అవుతూ, లక్కీగా ఐఎమ్ లక్కీ దట్ చిరంజీవి గారు ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతున్నారు కథలో, ఈచ్ బ్లాక్ కన్సీవ్ చేసుకుంటూ లక్కీగా. ఓకే, సో ఆయనతో ట్రావెల్ అవుతూ ఒక కథ రాసుకున్నాను. ఎక్కడో ఈయన నేను కథ రాసుకున్నానండి, ఆ కథకి ఈ కథకి సో మ్యాచింగ్ ఉందండి, సేమ్ కథ అండి అని అన్నారు. సో నేను అది కాదు కదా అని చెప్పి నేను నెగ్లెక్ట్ చేశా, అది కాదు. ఇప్పుడు ఆయన ఆన్ రికార్డ్కి వెళ్ళిపోయి అందరు ఈ కథ ఈ కథ ఈ కథ అంటుంటే, నేను ఆన్ రికార్డ్ వచ్చి ఆ కథ కాదు అని చెప్పి క్లారిఫై చేస్తున్నా. సో రాజేష్ గారికి ఏం కావాలో ఒక ముక్క అడగండి. ఓకే, స్ట్రైట్ ఆన్సర్ ఫ్రమ్ రాజేష్ అండి, బికాస్ ఐఎమ్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం అండి. ఓకే, నేను ఆయన ఆచార్య కథ, ఆయన రాసుకున్న కథ ఒకటే అన్నారు, నేను అది కాదు అంటున్నా. అసలు నాకు ఎంత ధైర్యం ఉండాలండి, వస్తుంది కదా సినిమా, వస్తుంది కదా వెంటనే, ఇంత లౌడ్ గా చెప్తున్నా నేను, కాదు ఇదే కదా నాకు తెలిసింది అని అంటే నేను ఏం మాట్లాడను, ఐఎమ్ హియర్ టు క్లారిఫై అన్ ఆచార్య ఇష్యూ.
ఈస్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ టు క్లారిఫై ఆన్ ఆచార్య అండి? Yes sir, you gave a clarity on it. So mere antaru gaane there will be no conclusion. సో రాజేష్ గారిని నాకు ఒక కన్క్లూడ్ ఇవ్వండి, బికాస్ నేను రేపటి నుంచి నేను ఆచార్య మీద నేను మాట్లాడను, నేను ఆయనకి గట్టిగా నేను, ఎందుకంటే బికాస్ ఆయన మీడియాలో రోజు నేను అన్నిటికీ కౌంటర్స్ వచ్చి నేను సమాన్ చెప్పలేను. సో హీల్ కీప్ ఆన్ బ్లేమింగ్ నా కథ మోసం చేశారు, సో నా కథను ఆయన తీస్తున్నారండి, నాకు పేరేసేయమనండి, నాకేం వద్దండి అని చెప్పి రోజు మాట్లాడు. సో నేను అవి రోజు వచ్చి నేను అవి క్లారిఫై చేయలేను, సో కరెక్ట్ చేయలేదు కాబట్టి ఆయన రోజు అదే మాట్లాడితే కనుక ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ఏ కేస్ ఇన్ రైటర్స్ యూనియన్, డైరెక్టర్స్ యూనియన్ అండ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఓకే, సో అందులో తప్పు ఉందండి నేను చెప్పిన దాంట్లో? ఓకే ఫైన్ అండి, మీరు అన్నట్లుగానే ఆయనకి ఎవరిది అనేది ఒక క్లారిటీ ఉంటుంది బై దట్. నేను స్ట్రైట్ గా చెప్తున్నాను, నేను ప్లీజ్ వన్స్ అగైన్ ఆయన ఏమన్నారంటే నిన్న ప్లస్ ఆయన ఇంకో పాయింట్ మాట్లాడారు రాజేష్ గారు, రైటర్స్ యూనియన్ లో తనకు న్యాయం జరగట్లేదు, డైరెక్టర్స్ యూనియన్ లో న్యాయం జరగట్లేదు, మా దగ్గర న్యాయం జరగట్లేదు, వేరే చోట న్యాయం జరగట్లేదు. సో ఇది ఎలాగోలా చిరంజీవి గారి నోటీస్ కి తీసుకెళ్ళాలి అని అన్నారు కదా, ఇప్పుడు ఇది చిరంజీవి గారి నోటీస్కి వెళ్తుంది డెఫినెట్లీ. ఒకవేళ ఆయన ఇంటర్వ్యూ చూడకపోయినా సరే, బికాస్ ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ ఆయన నేను తీసుకెళ్తా, ఎందుకంటే దిస్ బికమ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ, నేను ఆన్ రికార్డ్ వచ్చి మాట్లాడుతున్నాను కాబట్టి. సో యామ్ ఐ క్లియర్ అండి? Yes sir, yes you are clear from your side. సో మీకు జ్యోతి గారు మీకు ఇంకేమన్నా నాకేది ఆర్గ్యుమెంట్ మీకు ఆచార్య మీద కానీ అతను ఆయన ఆర్గ్యుమెంట్స్ లో ఇంకో స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ ఏమైనా ఉంటే కనుక ఐఎమ్ హియర్ టు క్లారిఫై. ఓకే, సో ఆచార్య కథ తను చెప్పిన కథ కాదు కాదు. సో ఇది బ్లేమ్ గేమా కాదా? పరిస్థితిలో వచ్చాను సార్, ఆల్ డోర్స్ క్లోజ్ అయిపోయినాయి సార్, అందరి దగ్గర తిరిగాను, అందరి దగ్గర తిరిగి కాకనే నేను రోడ్ ఎక్కాల్సి వచ్చింది సార్. కనీసం మీడియా అన్న న్యాయం చేస్తుంది, కొంచెం పెద్ద ఆయన దృష్టికి వెళ్తే ఏమన్నా రాజేష్ గారు చిరంజీవి గారి దగ్గరికి ఈ ఇష్యూని తీసుకెళ్తాను అంటే ఆయన ఇంటర్వ్యూ చూసినా చూడకపోయినా చిరంజీవి కొరటాల శివ గారు తీసుకెళ్లి చెప్తానని చెప్పి చెప్పారు. మంచి జరిగింది అని ఒక నమ్మకం, ఎందుకంటే ఆ కథ మీద అది ధర్మం ఉంది, భగవద్గీత సాక్షి గారు రాసుకున్న కథ, కొన్ని ఎపిసోడ్లు గూస్ బంప్స్ వచ్చే ఎపిసోడ్లు ఉన్నాయి. నా సార్ నేను చాలా కష్టపడి నైట్ నిద్రపోకుండా బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ చేసి బ్రహ్మముహూర్తంలో ఫినిష్ చేశాను. రాజేష్ గారు మీరు నిన్న షూటింగ్ కూడా చేసేయండి, ప్రేమించి రాసుకున్న కథ డెఫినెట్ గా మిస్ అవ్వదు. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అసలు ఆ కథ మీరు చెయ్యొచ్చండి, అవలేదండి. రాజేష్ గారు నేను మీకు హానెస్ట్ గా సవినయంగా మీ కథ మీదే అసలు ఆ కథ నేను తీట్లేదు. ఎస్ రాజేష్ గారు తీట్లేదు రాజేష్ గారు ఆన్ ది స్పాట్ నేను సంతకం పెట్టినా. రాజేష్ గారు కొరటాల శివ గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు, కావాలంటే సంతకం పెడతాను ఆ కథ కానే కాదు అని చెప్పి ఆయన చాలా క్లియర్ గా చెప్తున్నారు. సో మీరు ఇంతకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూస్ ప్రకారం ఇది ఎలాగైనా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు, ఆయనే కొరటాల శివ గారి. సో వాట్ మోర్ యు వాంట్? రాజేష్ గారు అంటే నేను ఎంత అంటే ఎంత ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉంది ఆయన దగ్గర మాట్లాడుతున్నా, ఏదో ఉత్సవం మీద పాట తీశానంట ఆన్ రికార్డ్ చెప్పారు ఆయన, ఒక ఉత్సవం ఒక గుడి ఉత్సవం మీద పాట తీశానంట. సో ఎవరితో తీశాను ఆ పాట ఉందా? నేను తీరా ఎప్పటివరకు
చిరంజీవి గారు యాక్ట్ చేశారు లక్కీ. సో చిరంజీవి గారే సాక్ష్యం, ఎడిటింగ్ రూమ్ సాక్ష్యం, ఆల్ టెక్నీషియన్స్, బికాస్ అసలు షూట్ తీసే అన్నారు. ఉత్సవం మీద పాట తీసే అన్నారు, ఒక ఉత్సవంలో ఫైట్ తీసే అన్నారు. ఆ రెండు నేను తీలా. ఓకే, అదేంటది అసలు? తండ్రి కొడుకులు అన్నారు, దేవాదాయ శాఖ అన్నారు, ఉత్సవాలు అన్నారు, అది ఇది కాదంటే నా కథ అసలు ఇస్ ఇట్ ఇన్నోసెన్స్ ఆర్ ఆరగన్స్ అండి? ఇదే మీరు ఇదే తీసేశారు కూడా, పీరియడ్ అండి. అండ్ నేను అసలు ఆచార్య గురించి నేను మాట్లాడటానికి ఇంతకంటే ఒక ముక్క కూడా లేదండి. ఎస్ ఎస్ సార్, యూ గేవ్ యూ క్లారిటీ ఆన్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అండ్ యూ రైజ్డ్ యువర్ క్వశ్చన్స్ ఆల్సో. So, thank you very much for giving clarity. Thank you, Jyoti garu. And Rajesh garu, once again, please. మీరు మళ్ళా సేమ్ మాట్లాడితే కనుక ఉపయోగం లేదు. బట్ నేను నేను మీ మీద అక్కస్తో కాదు. నేను దయచేసి ఈ ఇష్యూనే మీరు మళ్ళీ కంటిన్యూస్ గా మాట్లాడకుండా నేను పోర్టుకెళ్ళి పలా ఆయన ఇలా దీని మీద వేస్తున్నారు ఇది కాదు అని చెప్పేయటం నా హక్కు. మీ హక్కు, మీ కథను కాపాడుకోవటం ఎంత హక్కు. ఓ నాలుగు సినిమాలు తీసి నేను చిన్న రెప్యుటేషన్ సంపాదించుకున్నాను, అది కాపాడుకోవటం కూడా నా వంతు. నేను ఇంత క్లారిఫై చేసినది కూడా, ఇఫ్ యు కీప్ ఆన్ టెలింగ్ ద సేమ్ ఇష్యూ ఐ షుడ్ టేక్ అన్ యాక్షన్ బట్ విత్ కన్సర్న్ అండి. నాకు నాకు వేరే అవకాశం, నేను ఇలాగే మాట్లాడతాను అదే కదా అని అంటుంటే కనుక ఐఎమ్ గోయింగ్ టు టేక్ అన్ యాక్షన్. బట్ ఆయన మీద నాకు ఎటువంటి కోపం లేదు. ఆయన కథ ఆయన తీసుకోవచ్చు, ఆ కథ అలాగే ఉంది. డెఫినెట్లీ మీరు ఒక మంచి సినిమా తీసుకోండి, మీకు చాలా నమ్మకం ఉంది ఆ కథ మీద. డెఫినెట్లీ ఒక పెద్ద హీరోతో ఒక బ్లాక్ బస్టర్ గూస్ బంప్స్ ఎపిసోడ్స్ బ్రహ్మమూర్తుల్లో షూట్ చేసి డెఫినెట్లీ ఒక బ్లాక్ బస్టర్ సినిమా తీయండి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ రాజేష్ గారు. థ్యాంక్ యూ కొరటాల శివ గారు, చాలా క్లారిటీ ఇచ్చినందుకు ఆన్ దిస్ ఇష్యూ. సో కరుటాల శివ గారితో మాట్లాడడం, ఆచార్య కంప్లీట్ గా స్టోరీ నాది అని చెప్పి ఎవరైతే రాజేష్ మాట్లాడుతూ వచ్చారో దానికి తగ్గట్టుగా, అంటే ఇన్ని రోజులు ఆయన కొన్ని చోట్ల కూర్చొని చెప్పి చిరంజీవి గారికి ఇష్యూ వెళ్లాలని ఆయన కోరుకున్నారు రాజేష్ అనే వ్యక్తి. సో కొరటాల శివ గారు దాని మీద క్లారిటీ ఇచ్చారు, ఈ ఇష్యూని నేనే చిరంజీవి గారికి తీసుకెళ్తాను అని. ఇఫ్ ఇట్ కంటిన్యూస్ ఇట్ గోస్ ఆన్ దిస్ వే, ఒక ఫాల్స్ అలిగేషన్స్ కానీ ఏది లేకుండా బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ చేస్తే కనుక నేను కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పి కూడా ఆయన చెప్తూ వచ్చారు. సో దిస్ ఇస్ ద స్పెషల్ ఇంటర్వ్యూ విత్ కొరటాల శివ స్టేట్.